అస్మద్ గురుభ్యో నమః. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకు స్వాగతం. మనం గత క్లాసు నుంచి దర్బారు రాగ చలమేళ అనే తానవర్ణం నేర్చుకుంటూ ఉన్నాం. రచయిత శ్రీ తిరువత్తయ్యూర్ త్యాగయ్యర్, వీరి తండ్రి గారు వీణకుప్పయ్యర్. వారి శిష్యులైన పొన్నయ్య పిళ్ళై వారి దగ్గర తిరువత్తయ్యూర్ త్యాగయ్యర్ సంగీతం అభ్యాసం చేశారు. వీరు కూడా చాలా రచనలు చేస్తున్నారు, కానీ మనకి చాలా తక్కువగా లభ్యమయ్యాయి. వాటిల్లో ముఖ్యమైనవి పల్లవి స్వరకల్పవల్లి అనే రచన. దీంట్లో 53 కృతులు, 9 ఆదితాళ వర్ణాలు ఉన్నాయి. అలాగే వెంకటేశ్వర పంచరత్నాలు, కాళహస్తీశ్వర పంచరత్నాలు, తిరువత్తయ్యూర్ త్రిపుర సుందరి అమ్మవారిపై కొన్ని కృతులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువగా లభ్యమయ్యాయి ఈ రోజుల్లో. వీరు కూడా వారి తండ్రి గారి బాటలోనే నడుస్తూ ప్రఖ్యాత వాగ్గేయకారులుగా ప్రసిద్ధి పొందారు. అయితే వీరు కూడా వేణుగోపాల అనే ముద్ర కలిగి ఉన్నారు. వీరి రచనలో వేణుగోపాల అనే ముద్ర కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం దర్బారు రాగ వర్ణం నేర్చుకుంటూ ఉన్నాం కదా. దర్బారు రాగం షాడవ వక్ర సంపూర్ణ రాగం అని చెప్పుకున్నాం. గా నీ అనేవి రాగఛాయాస్వరాలు, గంభీరమైన రాగం. దర్బారు రాగంలో చలమేళ అనే ఆదితాళ వర్ణం, తిరువత్తయ్యూర్ త్యాగయ్యర్ రచన. యోచన కమలలోచన అనే త్యాగరాజు కృతి, రామాభిరామ అనే త్యాగరాజస్వామి కృతి, ఇలా అపరాధముల మాన్పి అనే త్యాగరాజస్వామి కృతి ఉన్నాయి. అయితే దీర్ఘ కంపితాలైన స్వరస్థానాలు దర్బారులో ఎక్కువగా ఉన్నాయి. గా నీ అంటేనే అది దర్బారు. నీ నీ దాప నీ అనే స్వరం కూడా ఒక దీర్ఘ కంపితమైన రాగం. ఇది దర్బారు రాగ ప్రత్యేకత. ఇలా అంటేనే ఇది దర్బారు అని తెలుస్తూ ఉంటుంది. అందుకని దర్బారు రాగం పాడేటప్పుడు ఎక్కువగా గాంధర్ నిషాదాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇతర రాగాల్లో తక్కువగా వినిపించిన దర్బారు రాగంలో ఖచ్చితంగా దీర్ఘంగా వినిపించాలి. ఇప్పుడు మనం గత క్లాసులో పల్లవి సాహిత్యం వరకు నేర్చుకున్నాం. ఈరోజు అనుపల్లవి సాహిత్యం, స్వరం సాహిత్యం నేర్చుకుందాం. మరొక్కసారి మూర్ఛన. సరీ మాప దని సని ద పా గరి సా. ఒక్కసారి పల్లవి సాహిత్యం పాడుకున్నాక అనుపల్లవి సాహిత్యం నేర్చుకుందాం. చలమే ల ఇప్పుడు అనుపల్లవి. దాని పద మాప వరి మరి పామరి ల గగరి సచి మరి పాప మూ దాదాప
నా మా పద నా నీ నీ స ఆతో పద ప స నీ స వాదే రి స రి లా గ రి స నీ స రి వేణు సా ప గోప ద ని ప మ ల రి గ రి స రి దేవ. వేణుగోపాల అనే అనుపల్లవిలో ముద్ర వచ్చింది. ఇది త్రివతీయుర్ చాగయ్యర్ వారి ముద్ర. ఇప్పుడు అనుపల్లవి సాహిత్యం. వాదే లగవేణు గోపగలగదేవ పామరి గరి సని రి సరి ని సద పదని సరి సమరి పామ ద పద మ పద ని స ద పద ని సరి సరి గ రి సరి ని ద ప స స ప ప ద ప మ రి గ రి సరి. పల్లవి అనుపల్లవి ముక్తాయి స్వరం పాడినప్పుడు పాడాలి, అలాగే ముక్తాయిని సాహిత్యంతో కూడా పాడుతూ ఉండాలి. ఇప్పుడు పూర్వాంగంలో పైకాలం అంటే సెకండ్ స్పీడ్ నేర్చుకుందాం. ఒక దిగువ కాలంలో క్రియకి రెండు అక్షరాలు వస్తాయి, పైకాలంలో అంటే సెకండ్ స్పీడ్లో క్రియకి నాలుగు అక్షరాలు వస్తాయి. పమరి గ గ రి సరి ని రి స ని ద పద ని సరి సరి పామ గ రి సరి పమరి గ రి సరి మ ప మ పద ని సరి ని ద పద ని పమరి గ రి సరి. మరొకసారి పమరి గ గ రి సరి ని రి స ని ద పద ని సరి సరి పామ గ రి సరి పమరి గ రి సరి మ ప మ పద ని సరి ని ద పద ని పమరి గ రి సరి. ఇప్పుడు అనుపల్లవి స్వరం. ధని పద మ ప రి మ రి ప మ రి గ గ రి స మ మ రి ప ప మ ద ద ప మ ప ద ని ని స ప ద ప స ని స రి స రి గ రి స ని స రి స ప ద ని ప మ రి గ రి స రి. మరొకసారి స్వరం అనుపల్లవి. ధని పద మ ప రి మ రి ప మ రి గ గ రి స మ మ రి ప ప మ ద ద ప మ ప ద ని ని స ప ద ప స ని స రి స రి గ రి స ని స రి స ప ద ని ప మ రి గ రి స రి. ఇప్పుడు ముక్తాయి. పమరి గ రి స ని రి స రి ని స ద పద ని స రి స మ రి ప మ ద పద మ పద ని స ద పద ని స రి స రి గ రి స రి ని ద ప స స ప ప ద ప మ రి గ రి స రి. ఇప్పుడు పల్లవి అనుపల్లవి సాహిత్యం. నేర్చుకునేటప్పుడే సాహిత్యం స్వరం రెండు ఒక్కసారి పాడుకుంటూ ఉంటే తొందరగా పైకాలంలో ప్రతి స్వరం వినిపించడం
జరుగుతుంది. పమరి గగరి సరి చలమేలగా, ఇలా పమరి గగరి సరి చలమేలగా జరి సని దప దని సరి సరి ఏ పామ గరి సరి ఊరగా పమరి గరి స రిమ పమ అప దని సరి నా నీ ద మీనా నా దని పమ రి గరి సరి పై చల మేయలసే ఊరగ చలగ నీనపై. ఇప్పుడు అనుపల్లవి. దని పదమ పరిమ వాల యూనతో మమరి పాప మద పమ బదని నిస వాదేల పద పసని సరి సరి గారి సని సరి వేణు సాప గోప దని పమరి గారి సరి ఈ విధంగా స్వరం సాహిత్యం స్వరం సాహిత్యం పాడుకుంటూ ఉంటే స్వరంలోని పర్ఫెక్షన్ సాహిత్యం ఎక్కడ పలకాలి అనేది అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మరొకసారి అనుపల్లవి సాహిత్యం. వేగణు గోపాల దే వమరి గరి సని సరి ని సద పదని సరి సమరి పద పద మదని స ద పదని సరి సరి గరి సరి నీ ద పస స పప ద పమరి గరి సరి చల మేల ఈ విధంగా మనం పూర్వాంగాన్ని పూర్తి చేసుకున్నాం. తిరిగి వచ్చే క్లాసులో ఉత్తరాంగం అంటే చరణం చిట్టస్వరాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు పూర్వాంగాన్ని సాధన చేస్తారని ఆశిస్తూ అస్మద్గురుభ్యో నమః.